ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపుల సినిమాతో హీరోగా తొలి విజయం అందుకున్న ఈ యంగ్ హీరో తర్వాత అర్జున్ రెడ్డితో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారాడు. ఈ సినిమాలో విజయ్ యాటిట్యూడ్ యూత్కు బాగా ఎక్కేసింది. యంగ్ జనరేషన్ హీరోల్లో క్రేజీ స్టార్గా మారిపోయాడు. తన అభిమానులను రౌడీస్ అంటూ పలకరిస్తూ వారికి మరింత చేరువయ్యాడు. తర్వాత చేసిన గీతా గోవిందం కూడా భారీ సక్సెస్ కావటంతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ గీతా గోవిందం తర్వాత మరోసారి అదే మ్యూజిక్ రిపీట్ చేయడంలో ఈ రౌడీ బాయ్ ఫెయిల్ అవుతున్నాడు. గీతా గోవిందం తర్వాత విజయ్ బైలింగ్యువల్ మూవీ నోటా ఫెయిల్ కాగా టాక్సీవాలా స్లో స్లోగా ఆడింది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. విజయ్ కెరియర్లో క్లాసిక్గా నిలిచిపోతుందని ఆశించిన సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో విజయ్ దేవరకొండ ఆలోచనలో పడ్డాడు. తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ హీరోలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్గా కనిపించనున్నాడు. ప్రొఫెషనల్ రేసర్గా కనిపించేందుకు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు అర్జున్ రెడ్డి. తాజాగా మరో సినిమా కోసం కూడా విజయ్ ట్రైనింగ్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్తో తిరిగి ఫామ్లోకి వచ్చిన టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ హీరోగా తీయబోతున్నారు. సినిమాకు ఫైటర్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. దాదాపు 2 నెలల పాటు ఈ శిక్షణలో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. అందుకోసం ప్రత్యేకంగా ఓ ట్రైనర్ను కూడా నియమించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పీసీ కనెక్ట్స్ పథకాల నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవడం కారణమని భావిస్తున్నారు ఫ్యాన్స్. హీరోలను బ్యాడ్ ఇమేజ్తో ప్రొజెక్ట్ చేసే పూరి ఈ రౌడీ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.